జింగరేడ్డి గూడెంలో సారా తాగి 25 మంది మృతి చెందిన ఘటనకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆదేశాలతో రంపచోడవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గురుకు శేషకుమార్ మరియు ప్రధాన కార్యదర్శి డి సువర్ణకుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గూడెంలో సారా త్రాగి 25 మంది మృతి చెందడం ముమ్మాటికి ప్రభుత్వం చేసిన అచ్చేలేనని గురు శేషకుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జంగారెడ్డిగూడెంలో సారా తాగి 25 మంది మృతి చెందిన ఘటనకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సారా త్రాగి మృతి చెందిన వారి పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, మృతికి కారణాలను కప్పిపుచ్చుకోవడం దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు మేనిఫెస్టోలో చేర్చిన మద్యపాన నిషేధం హామీ వెంటనే అమలు చేయాలి. గ్రామాల్లో నాటి సారా ఏర్లై పారుతుంది. సారా బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అల్తీ సారా తాగి 25 మంది మృతి చెందారు. ఈ మృతి చెందిన కుటుంబాలకి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలి. అలాగే 4 కుటుంబాలని ఆదుకోవాలి. అలాగే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలి. రాష్ట్రం అంతా కూడా గాంధీ షాపు చేయాలి. ఇప్పుడు ఏంటంటే జగన్గూడెంలో వారిని సహజబద్ధంగా చిత్రీకరించి ప్రభుత్వం చేసి దింపుకోవాలని చెప్తుంది. దానికి బొమ్మాటికి ప్రభుత్వం చేసి వచ్చే ఎందుకంటే మందు రేటు ఎక్కువ అవడం వల్ల దాన్ని చనిపోతున్నారు. తక్కువగా అవసరం చేసి బొమ్మాటి కావున